5 minutes later. Hello guys, welcome back to my YouTube channel Travel Vlog. So guys, mira na last vlog missayunte local train journey ayithe chesanu. So aa vlog ayithe miss avakunda chudandi and channel ayithe subscribe chesukondi guys. So chaala mandi video chustunnara subscribe ayithe chesukovaledu. So present topic ki vachese guys, nenu present Tungabhadra express daggara ayithe unnanu. So ee roju mana travel cheyabothunnam Secunderabad nunchi Kurnool Timurpet travel cheyabothunnam Tungabhadra express lo. So ee train number vachese 17023. So ee train ayithe daily every day morning 7:40 Secunderabad nunchi depart ayyi and ade roju madhyanam 12:30 ayithe Kurnool city ki ayithe reach avutunnayi. So ee train oka daily train. So ee train mottham 243 km distance ayithe travel chestundi. So ee distance lo ee train ki 15 halts ayithe untayi including source and destination stations and ee distance complete cheyadaniki ee train ki approx 5 hours ayithe time padutundi. So present ayithe train depart avadam ready ga undi. 7:42 ayithe ayipoyindi, 2 minutes delay ayithe ayindi. So డిపార్ట్ అయిపోయాక డైరెక్ట్ మీట్ అయిపోతుంది. సో గైస్ మాత్రమే అయితే మాటలో డిపార్ట్ అయిపోయింది. సో ప్రజెంట్ టైం వచ్చేసి 7:40 ఫ్లైట్ అయింది. 3 మినిట్స్ డిలే అయితే మన సికింద్రాబాద్ నుంచి డిపార్ట్ అయిపోయింది. సో గైస్ పక్కన ఉన్న ట్రైన్ వచ్చేసి సికింద్రాబాద్ గుంటూరు ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్. మూడో నెంబర్ ప్లాట్ఫామ్లో అయితే ఉంది ఈ ట్రైన్. సో ఇది కూడా విజయవాడకి వెళ్ళడానికి చాలా ఇంపార్టెంట్ ట్రైన్. సో మనకి టోటల్ రెండు అయితే ఉన్నాయి. ఒకటి 5:30కి ఇల్లిపల్లి విజయవాడ ఇంటర్సిటీ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి సికింద్రాబాద్ గుంటూరు ఇంటర్సిటీ. సో ఈ రెండు అయితే ఇంపార్టెంట్ ట్రైన్స్ మనం సికింద్రాబాద్ నుంచి విజయవాడ లేదా గుంటూరుకి వెళ్ళాలి అంటే. సో సికింద్రాబాద్ రోడ్ అయితే లేదు. సో మన ఆపోజిట్లో చూడొచ్చు దేవగిరి ఎక్స్ప్రెస్ అండ్ సింహపురి ఎక్స్ప్రెస్. సో రీసెంట్గా అప్గ్రేడ్ చేసినట్టున్నారు ఎల్హెచ్పి కోచెస్ కింద. మీరు అదే నా బ్లాగ్ చూస్తుంటే అప్పుడు తెలిసేది అప్పుడు ఇంకా ఐఎస్ఐసీఎఫ్ కోచెస్ అయితే రన్ అయ్యేది. సో రీసెంట్గా అప్గ్రేడ్ చేశారు. సో సికింద్రాబాద్ బోర్డు అయితే. సో బాయ్ బాయ్ సికింద్రాబాద్. ఈస్ట్ మెట్రో ఉంటున్నా కదా. సో ఎవరైనా రైల్వే స్టేషన్ కావాలంటే మెట్రో తీసుకుంటే ఈజీగా వచ్చేయచ్చు అండ్ ఇక్కడ బస్ స్టాప్ అయితే ఉంటుంది. సో మనం ట్రైన్కి చూసుకోవచ్చు లాస్ట్ మనకి ఇక్కడ నుంచి ట్రైన్ టర్నింగ్ తెచ్చుకున్నప్పుడు వ్యూ అయితే ఎక్సలెంట్ అనిపిస్తుంది. సికింద్రాబాద్లో అయితే ఇట్లా ఉంది ఏంటి. సో మేబీ రాజకోటలో అయితే ఫుల్ అవ్వచ్చు. వెల్కమ్ టు కాచిగూడ. ప్రజెంట్ రీచ్ అయ్యాము. మన జర్నీలో ఫస్ట్ ఛార్జ్ అయిన కాచిగూడకి అయితే రీచ్ అయ్యాము. సో ఇక్కడికి మనం రీచ్ అవుతున్న టైం వచ్చేసి 7:53కి అయితే రీచ్ అవ్వాలి. సో ఇప్పుడు టైం 8 అయింది. అప్రాక్స్ 7 మినిట్ డిలేలో ఉన్న కాచిగూడ ప్లాట్ఫామ్ 3కి అయితే రీచ్ అయ్యాము.
సో ఇక్కడికి మన దగ్గర 7 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ అవుతుంది గైస్. స్టేషన్ దగ్గర చూస్తుంటే ఈ స్టేషన్లో మొత్తం మనకి 5 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. సౌత్లో రైల్వే తున అయితే ఆపరేట్ చేస్తుంటే డివిజన్ వచ్చేసి హైదరాబాద్ అండ్ ఇక్కడ ట్రైన్ ఉంటుంది చూస్తుంటే ఇక్కడ అప్రాక్స్ 50 ట్రైన్ వరకు హాల్ట్ చేసుకుంటాయి అండ్ 31 ట్రైన్ ఆర్జినేట్ అండ్ 30 ట్రైన్ టర్మినేట్ అయితే అవుతాయి. దానికి టోటల్ 2 మినిట్స్ హాల్ట్ అయితే ఉంటుంది గైస్. సో గైస్ మన ట్రైన్ అయితే డిపార్ట్ అయిపోయింది. సో గైస్ మనం ప్రెసెంట్ రిచ్ఛాల్టైన ఉంటా నగర్కి. సో ఇక్కడికి మన జర్నీ 20 కిలోమీటర్లు అయితే కంప్లీట్ అవుతుంది అండ్ ఇక్కడికి మనం రీచ్ అవుతున్న టైం వచ్చేసి 8:26 అయితే రావాలి. బట్ ఇప్పుడు టైం 8:39 అయితే అవుతుంది. అప్రాక్స్ 15 మినిట్స్ నగర్కి రీచ్ అయ్యాం అండ్ ఇక్కడ కూడా మనకు 1 మినిట్ హాల్ట్ అయితే ఉంటుంది. అండ్ ఈ స్టేషన్ ఎయిటర్స్ వెళ్తే మనకి స్టేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్లో ఉన్న రంగారెడ్డి డిస్ట్రిక్ కిందకైతే వస్తుంది. సౌత్ రైల్వే ఆపరేట్ చేస్తుంది. డివిజన్ వచ్చేసి హైదరాబాద్ అండ్ టోటల్ 5 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. అండ్ ఇప్పుడు స్టేషన్ ట్రైన్ బుకింగ్ చూసుకుంటే ఇక్కడ అప్రాక్స్ 29 ట్రైన్స్ వరకు హాల్ట్ చేస్తుంటాయి. అండ్ 4 ట్రైన్ ఆర్జినేట్ 5 ట్రైన్ టర్మినేట్ అయితే అవుతుంది. డిపార్ట్ అయిపోయింది. సో ఇక్కడ కూడా 1 మినిట్ అయితే హాల్ట్ చేస్తుంది. ఎవరి స్టేషన్లో అయితే మనకి బాయ్ బాయ్ ఉందా నగర్. A few moments later. So guys, ఇదే కర్నూలు సిటీ స్టేషన్ అవుట్ సైడ్ వ్యూ.
సో ఇదంతా ఆటో పార్కింగ్ అండ్ ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండ్ ఇక్కడ మన ఇండియన్ ఫ్లాగ్ అయితే ఉంది.